లూకా సువార్త 15వ అధ్యాయం 11వచనం నుండి, మరియు ప్రభు ఇట్లనేను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండ్రి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులో నాకిచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టించను. మనకు తెలిసే విషయం, చిన్న కుమారుడు ఏవేవో వ్యసనాలకి బానిస అయిపోయే స్నేహితులతో జలస చేయాలని, తనకి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎలా పెట్టుకోవాలో తన తండ్రిని చూసి నేర్చుకోవాల్సిన అబ్బాయి జలసారాయిలతో తిరగాలనుకున్నాడు. ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పినా, మనకు డబ్బుంటే స్నేహితులు. ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పినా, మనకు ఖర్చు పెడితే స్నేహితులు. ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పినా, మన దగ్గర ఏమన్నా పోయిందో వాడెవడో మాకు తెలియదన్నా. ఆ అబ్బాయికి జరిగిన అన్యాయం చూడండి. తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళ నాన్న దగ్గర, తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది వాళ్ళ నాన్న దగ్గర. ఆ అబ్బాయి చేసిన పచ్చి పని ఏంటంటే, భయంకరమైన నేరం ఏంటంటే, లోకాన్ని చూసి వాతలేసుకున్నాడు. లోకంలో తిరగాలి, లోకంలో బట్టలు వేసుకోవాలి, లోకంలో ఎగరాలి, లోకంలో మాట్లాడాలి, లోకంలాగే వ్యవహరించాలని, లోకం చేసే పనులన్నీ మీద వేసుకుని నా వాటాలు నాకు ఇచ్చే వెళ్ళిపోతాను పోయేవి నేర్చుకున్నాడు. చివరికి ఆ అబ్బాయి సాధించింది ఏంటో చెప్పిన, పందుల పొట్టు తిన్నాడు. ఈ ఎగ్జాంపుల్లో మనం నేర్చుకోవాల్సింది, మనం గాడ్స్ ఇమేజ్ మనం కోల్పోతే, దేవుని స్వరూపాన్ని మనం కోల్పోతే మన బతుకు చివరికి ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైన పందులు పొట్టు తిన్న తప్పిపోయిన కుమారుని బతుకు లాంటి బతుకైపోతుంది. మన చదువుల్లో మనం అనుకుంటాం, ఈరోజు నేను పీరియడ్ ఎగ్గొడితే నన్ను ఎవడడుగుతాడని, ఎవడడగడు. ఒకరోజు లైఫ్ నిన్నే అడుగుతుంది, రే ఆ రోజు చదువుకు నేడిస్తే బాగుపడేవాడు కదరా. ఈరోజు మా నాన్న రెక్కల కష్టాన్ని నేను జలసాగా ఖర్చు చేస్తే నేను ఎవడడుగుడు, భలే ఖర్చు పెడుతున్నావు అంటది. కానీ ఒకరోజు నీ బతుకు అడుగుతుంది, ఎందుకురా ఈ బతుకుని ఇలా చినిమేస్తావు అని. ఆ రోజు ఏడుస్తూ ఆ తప్పిపోయిన కుమారుని చేసిన పని ఏంటంటే, నాన్న దగ్గర ఉంటే తప్ప బతుకు లేదని మరలా పరిగెట్టుకుని వచ్చాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఎవడో తెలుసా? నువ్వు, నేను. అక్కడ నిలబడుతున్న ఆ నాన్న ఎవరో తెలుసా? మన పుట్టించిన సృష్టికర్త దేవుడు. ఈరోజుకి ఎదురు చూస్తున్నా, నేనిచ్చిన ఆ ప్రత్యేకతను కోల్పోకుండా రండి నా దగ్గరికి అంటున్నాను. మరలా నా కౌగిట్లోకి రండి, మీ స్వరూపాన్ని మరలా మీ సుగుణాలు తెచ్చుకోండి. ఆ వ్యసనాలు మానేయండి. ఆ లోకాన్ని చూసి నడిచే నడతలేక చాలేక వాటిని మానేసేయండి. లోకంలో ఎవడో ఏదో చేస్తున్నాడు, అది చేసే విధానం మానేసేయండి. మనకు బైబిల్ ఘోషిస్తున్నది ఒకే ఒక్కటి, మీరు నా స్వరూపం మందు చేయబడ్డారు. ఇప్పటికే ఈరోజుకే ఆ స్వరూపం కోల్పోయిన వారిగా మనం ఉంటే ఒక మాట్లాడదాం. నాన్న, నీ స్వరూపం నేను కోల్పోయాను. నాన్న, నీ ఒరిజినాలిటీ, తండ్రి నీ ఒరిజినాలిటీ నేను కోల్పోయి బతుకుతున్నాను. చివరికి బట్టలు వేసుకోవడంలో, తినే తిండిలో కూడా నా ఒరిజినాలిటీ పోయి బతుకుతున్నాను. ప్లీజ్ మై డాడీ, నాకు కావాలి నీ ఒరిజినాలిటీ, నాకు కావాలి, నాకు మరలా ఇస్తావా? నాకు మరలా ఆ కావాల్సిన నువ్వు కోరుకున్న ఆ స్థితి నాకు కావాలి, నాకు మరలా ఇస్తావా? నేను ఎలా బతకాలో నాకు నేర్పిస్తావంటే ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు. తప్పుపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూసినట్టుగా ఈరోజుకి మన దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు.